बोध మండలంలోని వెటర్నరీ హాస్పిటల్లో గొల్ల కురుమలు అధ్యక్షులు ముత్యం అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గొల్ల కురుమలు వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు యాదవ్ మాట్లాడుతూ చదువుకున్న విద్యార్థులకు కూడా గొర్రెలు ఇస్తానని సరికాదని వారికి నగదు రూపంలో ఇవ్వాలని అంతే కాకుండా ప్రభుత్వం ఉచితంగా ఇస్తాము అంటున్న గొర్రెలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఆరోపించారు. గొర్రెలు కావాలన్న వారికి గొర్రెలు వద్దు అనుకున్న వారికి నగదుని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ మండల గొల్ల కురుములు పాల్గొన్నారు. గత నెలలో జరిగినటువంటి గోపాలకృష్ణ గొర్రెలు మరియు మేకల సహకార సంఘం యొక్క ఎన్నికలు జరుపుకుంటున్నాము. ఆ ఎన్నికలో శ్రీ ముత్యం గారికి మరి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే మరి నగేష్ గారు, గంగయ్య గారు, గొర్ల కృష్ణ గారు, నారాయణ గారు, సాయి కిరణ్ సాయి కిరణ్ గారు, ప్రకాష్ గారు, పుష్పమ్మ గారు, లక్ష్మి గారు, ఈ 9 మందిని మరి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా తర్వాత అలాగే సెక్రటరీగా తర్వాత మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇది ఎన్నుకోబడిన తర్వాత ఈరోజు మొట్టమొదటి సమావేశం మన పశు వైద్యశాలలో జరుపుకుంటుంది. మరి ఈ సమావేశానికి అధ్యక్షులు శ్రీ ముత్యం గారికి అధ్యక్షతన వారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశానికి మరి ఈరోజు మెంబర్స్ అందరూ రావడం జరిగింది. మరి అలాగే ఇక్కడ పశు వైద్యులు శ్రీ డాక్టర్ సావంత్ కుమార్ గారు, అలాగే మా డాక్టర్ భగవాన్ సార్ గారు, తర్వాత మన మాజీ అధ్యక్షుడు శ్రీ రాజు యాదవ్ గారు, వీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయబడింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వచ్చే రెయినీ సీజన్స్ కొంత వర్షాకాలమే జూన్ నుంచి మొదలవుతుంది కాబట్టి మరి జూన్ నెలలో ఏదైతే గొర్రెలకు మరియు మేకలకు వచ్చే వ్యాధుల గురించి మరి మన సభ్యులందరూ సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ గొర్రెలకి ఏదైతే మటల నివారణ కార్యక్రమం ఉందో మొట్టమొదట ఆ మటల మందులు తాగించాలని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి మొట్టమొదటి గుర్తులో ఇచ్చినటువంటి కొన్ని గొర్రెలు మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాలేదు అని చెప్పేసి మరి వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి ఏదైతే గొర్రెలు మిగిలినే వారికి నూతన సభ్యత్వం కల్పించడానికి మరి భర్త పెన్షన్ వారికి ఈత భార్య సభ్యత్వం గొర్రెల పథకం నగదు ఇవ్వడం జరిగితే ఉద్యోగం తరపున వారికి ఉద్యోగం చేయడానికి జిల్లా గొర్రెల యూనియన్ దాని బదులుగా 10,000 రూపాయలు చెల్లించడం తీసుకున్నాం. మేకలు మరియు గొర్రెలు ఇతర పశువులకు జూన్ మరియు జూలై నెలలో వర్షాకాలం వల్ల వ్యాపిస్తున్న వ్యాధులకు కొన్ని చనిపోయిన వాటి
రాలేదు ఇంకా మరి ఇన్సూరెన్స్ వాళ్ళని ఫిర్యాదు చేశాం ఇంకా రాలేదు దాని గురించి ఒకసారి ఆలోచించాను మీ గారికి చెప్పండి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా గొర్రెల పెంపకందారుల సంఘం ఎన్నికలు జరగలే కానీ ఇక్కడ ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగింది మరి ఆ ఎన్నికల్లో ధర్మమే గెలిచింది అందుకొరకని ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా అన్ని యునానిమస్ అయినే కానీ ఇక్కడ పోరా ఎన్నికల్లో పోటీ చేసి మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే గొల్ల కుర్మలు ఉన్నారో వాళ్ళందరూ అభిష్టం మేరకు ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యవర్గంలో మెజారిటీ సభ్యులు మరి అధ్యక్షులుగా మరి యువకులను ఎన్నుకోబడ్డటువంటి వారు మొత్తం యువకులు కాబట్టి బోత్ ప్రాంతంలోని ఉన్నటువంటి గొల్ల కుర్మలకు ఖచ్చితంగా వీరు న్యాయం చేస్తారు అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గొర్రెల పంపిణీ పథకం దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ గొర్రెల పంపిణీ పథకం ముందుకు తెస్తుంది కానీ పూర్తిగా 100% ఎక్కడ ఇయ్యలే మరి గతంలో 50% ఇచ్చిండ్రు ఇంకా 50% మరి అట్లనే మిగిలి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ జూన్ ఇప్పుడు ఇంకా నెల అయిపోతే మరి వర్షాకాలం వస్తుంది వర్షాకాలంలో గొర్రెల పంపిణీ కూడా జరగదు మరి ఈ విధంగా కాకుండా ఈ నెలలోనే ఎక్కడైతే ఎన్నికలు జరిగినాయో ఎక్కడైతే బాడీలు ఎన్నుకోబడ్డాయో వారికి మరి గొర్రెలను పంపిణీ చేయాలా ఈ గొర్రెల పంపిణీకి బదులు నగదు బదిలీ చేస్తే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గొల్ల కుర్మలను ఆదుకోవాలా గొల్ల కుర్మలు అభివృద్ధి చెందాలనే లక్ష్యం ఉన్నదో దానికి చేరువలో ఉంటుంది కానీ గొర్రెలు ఇవ్వడం వలన ఏదో ఆంధ్రాల కర్నూలు నుంచో కడప నుంచో పంపిణీ కార్యక్రమం చేపట్టడం ద్వారా మధ్య దళారుల వలన మరి అదేవిధంగా అక్కడ పోయి వ్యయ ప్రయాసాలు ఒక్కొక్క రోజు 15 రోజులు అక్కడ ఉండడం వలన ఈ గొల్ల కుర్మలు ఎంతో నష్టానికి గురవుతున్నారు కాబట్టి దీనికి బదులు నగదు బదిలీ చేయాలని ఈ బోత్ గోపాలకృష్ణ గొర్రె కాపరుల సంఘం తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరి డిమాండ్ కూడా చేస్తున్నాం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గొర్రె ఏదైతే గొల్ల కుర్మలను ఆదుకోవాలని లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చిందో దీన్ని నిర్వీర్యం కావద్దు అని అంటే మరి ఇక్కడ ఏదైతే పశు వైద్యశాలలో వైద్యులు ఉండాలా పూర్తి సిబ్బంది ఉండాలా దానికి తగ్గట్టు మందులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఎవరైతే పశువులు పెంచేవాళ్ళు గొర్రెలు మేకలు పెంచే వాళ్లకు తగిన న్యాయం జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో బజార్లకు పోయి దుకాణాలకు పోయి కొనుక్కోవాలంటే ఆర్థికంగా స్తోమత ఉండదు గొల్ల కుర్మలకు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఏ సీజన్లో ఏ వ్యాధి వస్తే వాటి గురించి 15-20 రోజుల ముందే ఇక్కడ మందులను పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఈ గొల్ల కుర్మ సంఘాల ఎన్నికలు కూడా నత్తనడ